ఆమా అన్నారంటే మిమ్మల్ని ఆదుకుని తీరుతారంటే, ఒకవేళ మీరు చెడుగా ఉంటే మిమ్మల్ని మార్చి ఆదుకుంటారు, మిమ్మల్ని మంచివాణ్ణి చేస్తారు. అందుకే ఎప్పుడూ విజయం సాధించే రాఘవుడు కాబట్టి ఆయన విజయ రాఘవ అని పేరు ఆయనకి. అటువంటి రామచంద్రమూర్తి ఉన్నారే, ఆయన అందరినీ రక్షించేటటువంటి స్వభావం ఉన్నవారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, ఆపదలను తీసేసి ఆయన వరములను ఇస్తారు, అంతటి మహానుభావుడు. సీతమ్మో అంతకన్నా కరుణామయీ, మహాతల్లి, నిజంగా ఎంత సౌజన్యమూర్తో మా అమ్మ జానకీదేవి, అటువంటి తల్లి. కాబట్టి తుల్యశీల, వాళ్ళిద్దరి స్వభావములు సరిపోయాయి ఒకళ్ళకొకళ్ళకి. వయో భర్త కన్నా భార్య చిన్నదై ఉండాలి, లేకపోతే భర్తకి ఆయుక్షీణం. సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి కన్నా 6 సంవత్సరములు చిన్నది, కాబట్టి వాళ్ళిద్దరికీ వయసు రీత్యా సరిపోయింది. ఎక్కడ ఎవడు పుట్టించాడో నాకు తెలియదు, నన్ను తరగతి అడుగుతుంటారు సీతమ్మ రాముడి కన్నా పెద్దది కదా అని. అంత అసహ్యకరమైన విషయాలు రామాయణంలో జరగను జరగవు, వాల్మీకి వాటిని రచన చేయను చేయరు నిజంగా అలా జరిగితే. 6 ఏళ్ళు చిన్నది సీతమ్మ. కాబట్టి వయో వృత్తాం నడవడి, ఇద్దరిది ఎంత గొప్ప నడవడో నేను వెంటనే వదిలేస్తున్నాను ఆ మాట, లేకపోతే నేను దానికి ఏమాత్రమైన ప్రేరణ చెందానో ఇక ముందుకెళ్ళదు. వృత్తాం తుల్యాభిజన లక్షణాం, ఇద్దరి యొక్క వంశములు అటువంటివి. ఆయన ఇక్ష్వాకు వంశములకు చెందినవాడు, ఆవిడ విదేహ వంశములకు చెందినది. ఇద్దరి వంశములు అంత గొప్ప వంశములు. అందుకని తుల్యాభిజన లక్షణాం రఘవోర్హతి వైదేహీం, ఈ రాఘవునకు ఈ వైదేహి అన్ని విధములుగాను కూడా సరిపోయినటువంటి ఇల్లాలు. తం చేయమసి తే క్షణ ఈ నల్ల కన్నులున్న సీత అన్న. ఏమి మళ్ళీ ఆ మాట ఎందుకు అంటే, మా రామయ్య కన్నులు అప్పుడప్పుడు కొంచెం ఎర్రబడతాయి, సీతమ్మ కన్నులు అసలు ఎరుపెక్కవు, ఇన్ని బాధలు పెట్టినా నలుపే. అంటే అంత దయ కలిగిన తల్లి, అంత చల్లని చూపులున్న తల్లి. కాబట్టి సీతమ్మయే రాముని కన్నా ఒక మార్కు ఎక్కువ అంటున్నారు హనుమ. ఎవరు పరమరామ భక్తుడు. తం చేయమసి తే క్షణ రాజ్యం వా స్త్రిషు లోకేషు సీతావా జనకాత్మజాం త్రయులోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్కవాం అన్నారు. 3 లోకములలో ఉండేటటువంటి సమస్త రాజ్య వైభవములను తెచ్చి తక్కెట్లో ఓ పక్కన పెడితే సీతమ్మ తల్లికున్న పాతివ్రత్య వైభవంలో 16 వంతుకి అవన్నీ కలిపి సరిపో, అంత గొప్పది సీతమ్మ. దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. హనుమ కన్నా గొప్ప రామభక్తుడు ఉన్నాడు అని లోకంలో ఎక్కడా చెప్పరు. అసలు రామచంద్రమూర్తి యొక్క హృదయము తెలుసున్న వాళ్ళు లోకంలో 3 అంటారు. అందులో మొట్టమొదటి వారు పరమశివుడు, 2వది సీతమ్మ, 3 హనుమ. అటువంటి హనుమ అంతటి రామభక్తుడు చెట్టు మీద కూర్చుని అంటున్నారు సీతమ్మని చూశాక, ఏమో మా రామయ్య తండ్రి అంటే కరుణామూర్తి కరుణామూర్తి అనుకున్నాను, మా రామచంద్రమూర్తి గుండె గుండె కాదు బండ ఇంత గొప్ప సాధ్వీమణి, ఇంతటి పతివ్రతాశిరోమణి అయినటువంటి భార్యని విడిచిపెట్టి కూడా ఇన్నాళ్ల నుంచి ప్రాణాలతో ఉన్నాడంటే ఆయన గుండె గుండె, అది గుండె కాదు బండ. దుష్కరం కృతవాన్ రామో ఏమాత్త కాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి అని. ఓ మరి సీతమ్మ ఎలా బతికుంది అటువంటి రాముణ్ణి విడిచిపెట్టి, నాకు అర్థమైందన్నారు. అందుకు సీతారాముల మూర్తిని శుభలేఖ మీద వేస్తారు. సీతారాముల మూర్తి శుభలేఖ మీద వెయ్యకుండా కన్యాదానం చేసిన కన్యాదాతంత కృతజ్ఞుడు లోకంలో ఇంకోడు ఉండడు. సీతారాముల మూర్తి లేని శుభలేఖ వెయ్యకూడదు అని శాస్త్రం. ఎందుకంటే దాంపత్యం అంటే నరుడికి నేర్పింది సీతారాముడి. వాళ్ళ ఫోటో ఏ ఎక్కర్లేదంటే నీ మోహన్ నీకు నీ కూతురు ఎంత గొప్పగా సంసారం చేయాలో నీకేం తెలిసేయాలి, ఇంకెందుకు నువ్వు పెళ్లి చేయడం. కాబట్టి ఆయన అంటున్నారు, అస్యా దేవ్యా యథార్ అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. రాముడి మనసు రాముడి దగ్గర లేదు, సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర లేదు. వాళ్ళిద్దరి మనసులు ఎవరి మనసులు వాళ్ళ దగ్గరే ఉంటే వాళ్ళు ఎప్పుడో శరీరాలు పడిపోయి ఉండేవి. ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంది, ఆయన మనసు ఆవిడ దగ్గర ఉంది, అందుకే వీళ్ళిద్దరూ ఇప్పటికీ బతికుండగలిగారు అన్నారు. ఇది దాంపత్యం అంటే. దాంపత్యం అంటే ఎప్పుడు ఒరుసుకు పూసుకు తిరగడం కాదు, ఆయన మనసు ఆవిడ దగ్గర ఉండాలి, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉండాలి. 6:25కి ఏమాయ్ అంటే ఏమంటే తెస్తున్నాను ఉత్తరీయం అనగలగాలి. ఆయన ఖచ్చితంగా ఉత్తరీయమే మర్చిపోతాడు. ఆ పక్కన గోడ మీదో తలుపు మీదో వేస్తాడు పంచి కట్టేసుకుంటూ. ఆఖరన కింద కుర్చీలు అవి అన్నీ వెతికి ఉత్తరీయం ఎక్కడుందని అడగడానికి 6:25కి గట్టిగా పిలిచాడు అంటే ఖచ్చితంగా ఉత్తరీయం కోసమే.
అని చూశాను ఇందాక తలుపు మీద వేశాడు అందనుకోండి ఆయన మన ఆవిడ మనసు ఆయన ఎందు ఉన్నది అని గుర్తు. 25 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత కూడా 6 25కి ఏమా అంటే ఎందుకు అంటే ఇంకెందుకు అలా అన్నది దాంపత్యం కాదు. తరియం తలుపు మీద ఉన్నదన్నది దాంపత్యం. అప్పుడు పొంగిపోవాలి భర్త. నాకు సీతారాముల లాంటి దాంపత్యం నేను రామున్నో కాదో తెలియదు కానీ అనుకూలవైతిన అనుకూలవతి అయిన సతినిచ్చావు ఈశ్వర నీకో నమస్కారం అని చెప్పవలసి ఉంటుంది అప్పుడు. కాబట్టి అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్యచాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచిధర్మాత్మ ముహూర్తమపి జీవతి అని ఆయన అన్నారు. తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం మన్మథశ్చరతిర్యథ. అమ్మవారి వంక చూసి అంటున్నారు తాం నీలకేశీం, అబ్బా ఎంత నల్లని జుత్తు అమ్మది, బింబోష్ఠీం ఎంత ఎర్రటి పెదవి, అధరము అన్న మాటకు అర్థం పై పెదవి కాదు కింద పెదవి. కాబట్టి బింబోష్ఠీం తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం ఎంత సన్నటి నడుము, సువ్యవస్థితాం ఎంత బాగా కూర్చుంది, పద్మపలాసాక్షీం ఎంత అందమైన కన్నులు, మన్మథస్య రతిర్యథ రతీదేవి మన్మధుడికి ఎలా తగినదో అలా అలా అనొచ్చ హనుమ. అలా ఎందుకన్నారు అంటే రావణుడు అన్నట్టు అన్నది కాదు, మనము అంటాం ఆ మాటలు తెల్లవారు లేస్తే. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు మన అందరం అంటలా నీలచికురాయి నమః అంటాం అమ్మవారిని. నీలచికురాయి నమః అంటే నల్లని జుత్తు కలిగినటువంటి తల్లి అని. అసలు అమ్మవారికి జుత్తు మీద ఎన్ని మూర్తులున్నాయో, సుగంధ కుంతలాంబ, నీలకుంతలాంబ, ఘనకుంతలాంబ, శ్యామల కుంతలాంబ, ఇవన్నీ అమ్మవారి జుత్తు మీద ఉన్న పేర్లతో ఉన్న తల్లులే. అవన్నీ అమ్మవారి జుత్తు మీద సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు శ్లోకమే ఇచ్చారు. కాబట్టి ఎవరు అమ్మవారి జుత్తుని ఎంత భక్తితో చూస్తారో వాళ్ళకి అజ్ఞానం విచ్చిపోతుంది. ధునోతుద్ధాంతన్న స్థులిత దళితైంది వరమనం అంటారు శంకరుడు సౌందర్యలహరిలో. కాబట్టి అమ్మా ఓం నీలచికురాయై నమః ఆయన పైనుంచి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. సుమధ్యాయై నమః సువ్యవస్థితాయై నమః పద్మనేత్రే నమః. అమ్మవారిని చూసి ఆయన పొంగిపోయి చేసినటువంటి స్తోత్రం. కాబట్టి తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం పద్మపలాచాక్షీం సీతాం మన్మథస్య రతిర్యథ. రావణుడైతే ఈ అందం తనకి కావాలంటాడు. ఆయన అలా అనలేదు, అమ్మా రాముడికి తగిన ఇల్లాలివమ్మా, రాముడు మన్మధుడు లాంటి వాడివి అయితే నువ్వు రతీదేవి లాంటి వాళ్ళవి, మీ ఇద్దరిదేనమ్మా దాంపత్యం అన్నారు. ఇది పవిత్రం హృదయం, అందుకని స్తోత్రం. అది రావణుడు మాట్లాడితే అలా ఉండదు, ఆ అందం నాకు కావాలంటాడు, అక్కడ రావణ హృదయం. కాబట్టి ఈ మాట చెప్పి ఆయన అన్నారు అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్టవం రామస్య యథారూపం తం చేయం అసితేక్షణ. అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్టవం రామస్య యథారూపం. ఆయన పైనుంచి చూసినప్పుడు రామచంద్రమూర్తి యొక్క అంగ ప్రత్యంగములు ఎలా ఉంటాయో సీతమ్మ తల్లి యొక్క అంగ ప్రత్యంగములు కూడా అలాగే ఉన్నాయి అన్నారు. అది కుదిరే విషయమే. ఒక పురుషుడు ఉంటాడు, ఆ పురుషుడి యొక్క తమ్ముడు పురుషుడిలా ఉంటాడు, కూతురుకి అప్పుడప్పుడు ఆ తండ్రి గారి పోలికలు ఉంటాయి. నాకు చెప్పులు సైజు దొరకవు, మా అమ్మాయికి దొరకవు, నా పాదాలు ఎంత పెద్దవో మా అమ్మాయి పాదాలు అంత పెద్దవి, తండ్రిని పోలిన కూతురు ఉంటుంది. అథవా తండ్రిని పోలి అంటే పురుషుణ్ణి పోలి మేనకోడలు ఉంటుంది, అన్నదమ్ములు ఉంటారు, అన్నదమ్ముల బిడ్డలు ఉంటారు. అంతేకాని కోటేశ్వరరావు ఎలా ఉంటారో అచ్చు వాళ్ళ ఆవిడ ఎలా ఉంటారండి అంటారు ఆ లోకంలో ఎక్కడైనా, అలా ఎలా ఉంటుంది, అలా ఉండదు. కానీ హనుమ అంటున్నారు అంగ ప్రత్యంగ సౌష్టవం రామస్యత యథారూపం, రాముడు ఎలా ఉంటాడో అలాగే ఉంది ఆవిడ. అలా ఎలా కుదురుతుంది అంటే విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి. ఎక్కడో ఈశ్వరుణ్ణి చూడటం కాదు, ఆభరణములలో బంగారం ఉన్నట్టు ప్రభిదలలో మన్ను ఉన్నట్టు ఇక్కడే ఈ విశ్వమునందే విశ్వనాథుడు ఉంటాడు, భగవానుడు ఉంటాడు. అలా చూడగలిగినటువంటి ప్రజ్ఞా విశేషానికే సీతమ్మ తల్లిలో రామచంద్రమూర్తిని చూడడం అది అద్వైత దర్శనం. అలా చేసిన వాడే యోగి, రెండు కాక ఒకటిగా కనపడడం అద్వైతం. కాబట్టి అటువంటి స్థితిని మహానుభావుడు పొందారు. పొంది ఆయన అన్నారు మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఎంతంత పెద్ద మాటలేసేస్తారో. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య, గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగినటువంటి లక్ష్మణస్వామి చేత నమస్కరింపబడి ఆరాధింపబడేటటువంటి బుద్ధి వైభవము కలిగిన సీతమ్మ తల్లి, గురుప్రియ గురు అంటే గురుప్రియ అంటే గురువులు అంటే పెద్దలు అని, పెద్దలైన వారు అంటే వయసు చేత అని కాదు, శాస్త్ర మర్యాద ఎరిగిన వారు అని.
శాస్త్ర మర్యాద ఎరిగి ధర్మమునందు అనురక్తి కలిగి ధార్మికమైన నడవడి కలిగిన వారు ఎవరున్నారో అటువంటి వారు ఆమెని అభిమానిస్తుంటారు. ఎందుకు అభిమానిస్తారు? ఆమె అంత ధర్మనిష్ట కలిగినది కనుక. ఆమె పరమధార్మికుడైన రామచంద్రమూర్తికి ఇల్లాలు. గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగినటువంటి లక్ష్మణ స్వామి చేత ఆరాధింపబడేటటువంటి బుద్ధి వైభవము కలిగినటువంటి ఆచరణ కలిగినటువంటి తల్లి. పెద్దలైనటువంటి వారు, ధర్మమునందు అనురక్తి కలిగిన వారు, శాస్త్రమునందు పండితులు, విద్వాంసులు, భగవద్భక్తులు అభిమానించేటటువంటి స్వరూపము కలిగినటువంటి తల్లి. ఇటువంటి తల్లి ఇది సీతాపి దుఃఖార్త, ఆమె కూడా దుఃఖానికి లోనై. అంటే ఇంత ధర్మ సంబంధం ఉన్నటువంటి తల్లే దుఃఖాన్ని పొందితే కాలోహి దురతిక్రమః, కాలము ఎవరిని మాత్రం విడిచిపెడుతుందిరా? కాలమును దాటడం ఎవరికీ సాధ్యం కాదు. అనుభవంలోకి వచ్చినప్పుడు ఎవరైనా బాధపడవలసిందే అని క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతిక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే. ఏమి తల్లి ఆమె? ఆవిడే సామాన్యమైన తల్లి. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, భూమి నుంచి పుట్టినటువంటి తల్లి, అయోనిజ భూజాత. అటువంటి తల్లి ఎంత ఓర్పో! నిజంగా రావణుడిలా మాట్లాడుతున్నా అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు చుట్టూ పరివేష్టించి పలకవలసినటువంటి పలుకు ఒక్కటి పలకకపోయినా ఆవిడ క్షమించిందంటే భూమికి కూతురు కాబట్టి భూమికి ఉన్న ఓర్పు ఆవిడకి వచ్చిందన్నారు. మనం చూడండి, ఇల్లు కట్టుకోవాలంటే తల్లి అయిన భూమి గుండెల మీద గుణపాలు పెట్టి గొయ్యి తీసి కన్నం పెట్టి ఆ శంకుస్థాపన చేస్తాం. మన నోటికి అన్నం కావాలంటే అమ్మ గుండెల మీద నాగలి చాటితో గీతలు గీస్తాం. ఎన్ని గాయాలు చేస్తామో, నిద్ర లేచామంటే అమ్మ మీద కాలు పెడతాం, మలమూత్రములు అమ్మ మీద విసర్జిస్తాం. ఇన్ని తప్పు పనులు చేస్తున్నా, ఇన్ని అపచారములు చేస్తున్నా, చిన్నతనంలో స్తన్యమిచ్చి పాలు పడుతున్న అమ్మ యొక్క స్తన్యము తాగుతున్న పిల్లవాడు అమ్మకి ప్రాణం కన్నా ఎక్కువైన మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుని లాగుతున్నా, క్షమించి అరచేతిని మంగళసూత్రం నుంచి విడితీసి బుద్ధు పెట్టుకుని క్షమించిన కన్న తల్లిలా, ఇన్ని అపచారములు చేసినా క్షమిస్తున్న భూదేవి ఉందే, ఆ భూదేవికి కూతురు కాబట్టి అమ్మా సీతమ్మా నీకింత ఓర్పు వచ్చిందమ్మా అన్నారు హనుమాన్. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం రామచంద్రమూర్తి చేత లక్ష్మణస్వామి చేత రక్షింపబడవలసిన తల్లి సారాక్షసీభి వికృతిక్షణాభి వికృతమైన కన్నులతో వికృతమైన చూపులు చూస్తున్న రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి ఉండి ఇంత కష్టపడుతోందంటే సారాక్షసీభి వికృతిక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే. అయోనిజయ్యి పుట్టి జనక చక్రవర్తి యొక్క అంతఃపురంలో హాయిగా బంగారు మేడలలో ఆడుకుని దశరథ మహారాజు గారి పెద్ద కోడలై రామచంద్రమూర్తి ఇల్లాలై అయోధ్యలో అంతఃపురాల్లో తిరుగాడవలసినటువంటి తల్లి అంశతూలికా తల్పం మీద రామచంద్రమూర్తి యొక్క చేతిని తలగడగా చేసుకుని దాని మీద తల పెట్టుకుని పడుకుని నిద్రపోయేటటువంటి తల్లి, ఆజానుబాహు అయినటువంటి రామచంద్రమూర్తిని బిగియార కౌగిలించుకుని నిద్రపోవలసిన తల్లి, లక్ష్మణ భరత శత్రుఘ్నుల వంటి మహావీరుల చేత తెల్లవారి లేచి బయటికి వస్తే పాదములకు తల తాటించి నమస్కరింపబడవలసిన తల్లి, దిక్కులేని దానిలా ఓ చెట్టు కింద బట్ట మార్చకుండా వస్త్రఖండం కట్టుకుని 10 నెలల నుంచి ఏడుస్తూ చెట్టు కింద ఉండిపోయిందంటే కాలోహి దురతిక్రమః, కాలాన్ని ఎవడు దాటగలరా? ఆవిడికన్నా కష్టం నువ్వు పడతావా? ఇది మా తల్లి, ఇంత కష్టంలో ధర్మం తప్పలేదురా, ఇది సీతమ్మంటే అని పొంగిపోతున్నారు పైన కూర్చున్న హనుమ. తెల్లవారింది, బ్రాహ్మీ ముహూర్త సమయం అయింది. ఆ తెల్లవారుజాము సమయంలో నిద్రలేచాడు రావణాసురుడు. తెల్లవారుజామున నిద్రలేవగలిగినటువంటి అలవాటు చాలా చాలా గొప్ప అలవాటు. అది జీవితంలో ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. అది లేవడం ఎంత గొప్పదో, లేచిన తరువాత చెయ్యవలసినటువంటి ధర్మానుష్ఠానమునందు అనురక్తి ఉండడం కూడా అంత అవసరం. అక్కడే భూదేవినంతటినీ కూడా తివాచీ మీద చిత్రించి పెట్టారు. నిన్నటి రోజున మీకు చెప్పాను నేను, మహీకృతా పర్వతరాజి పూర్ణా శైలాకృతాః వృక్షవితాన పూర్ణాః వృక్షాకృతాః పుష్పవితాన పూర్ణాః పుష్పం కృతం కెసరపత్ర పూర్ణం. భూమండలాన్నంతటినీ చిత్రించిన తివాచీ మీద కాలు పెట్టడం, భూమండలం మీద కాలు పెట్టడమే, మనం భూమి మీద కాలు పెడుతున్నాం. కనీసం కిందకి దిగేటప్పుడు అమ్మ తప్పక కాలు పెట్టి తిరుగుతున్నాను క్షమించమని నేల మీద పడి భూదేవికి నమస్కారం చెయ్యాలి. అమ్మ